ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్న బాలిక తాను చనిపోయి మరొకరి ప్రాణాలను బలికొంది. వివాహం చేసుకున్న వ్యక్తి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. విశాఖ జిల్లా కొత్తపాలెం నాగేంద్ర కాలనీలో ఈ సంఘటన జరిగింది. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఇటీవల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై గోపాలపట్నం పోలీసులు లోతుగా విచారణ చేపట్టినప్పుడు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విశాఖలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలు ఉన్నాయి. ఆదర్శ్ నగర్ కు చెందిన సీపాన సూర్యప్రకాష్ రావుతో బాలిక ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. మరో పక్కన ఇంద్రానగర్ కు చెందిన లెంకా సాయి కుమార్ ను రహస్యంగా వివాహం చేసుకుంది. సూర్యప్రకాష్ ఆమెతో చనువుగా ఉండడం సాయి కుమార్ కు నచ్చలేదు. అలాగే సాయి కుమార్ తో బాలిక చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్ కు కూడా నచ్చలేదు. దీంతో ముగ్గురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు 2 రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరు వేర్వేరు సమయాల్లో వచ్చారని గోపాలపట్నం పోలీసులు చెప్పారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని వారిద్దరూ నిలదీసి అడిగారు. దీంతో ఒత్తిడికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. సూర్యప్రకాష్ సాయి కుమార్ పై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్టర్ క్యాబిన్ వద్ద రైలు క్రింద పడి మృతి చెందాడు. మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. లంకా సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. Thank you.